రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల సాకారం అవ్వాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతోందని రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. రామచంద్రాపురం పట్టణ సమీపంలో కొత్తూరు గ్రామంలో నిర్మించిన గృహ సముదాయాలను ఎమ్మెల్యే వేణు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 8వ తేదీ రాష్ట్రంలో పేదల సొంత ఇంటి కల నిజమవుతుందని అన్నారు. సుమారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు. అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికార యంత్రాంగం కొత్తూరులో పనులు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, మున్సిపల్ ఇంజనీరింగ్ హౌసింగ్ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. రేపు జూలై 8వ తారీఖున ఈ రాష్ట్రంలో ఒక చారిత్రక దినం. పేదవాడి కష్టాలు తీర్చడం కోసం కారణజన్ముడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన 5 సంవత్సరాల 3 మాసాల పాలనలో ఒక సువర్ణ అధ్యాయాన్ని, పేదల జీవితాలకు ఒక భద్రతని కల్పించినాడు. వారి మరణానంతరం ఈ రాష్ట్రంలో పేదలు అరణ్య రోధన, వారి యొక్క కష్టాలు తీర్చే నాదుడు లేడని భయాందోళనతో జీవించారు. తదనంతర ప్రభుత్వాలు పేదవాడికి ఒక ఇల్లు ఉండాలి, తన ఒక ప్రెస్టేజ్ అంటే తన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేయలేదు. కానీ ఈరోజు రేపు జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్రంలో 29 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ, ఇల్లు కట్టించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. పార్టీ యొక్క లక్ష్యం, ధ్యేయం ఈ రాష్ట్రంలో పేదవాడికి అండగా ప్రభుత్వం ఉండాలి, అదే నా లక్ష్యమని జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అనేకమైనటువంటి కష్టాలను చూసి చెల్లించి వారికి వరాలు ఇచ్చారు. నవరత్నాలు అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఏడాది కాలంలోనే ఇచ్చినటువంటి మాటలో 90% హామీలను అమలుపరిచినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈరోజు ఈ టిట్కో ద్వారా నిర్మాణం కాబడినటువంటి గృహ సముదాయాన్ని మేము పరిశీలించడం జరిగింది. ఈ సముదాయానికి ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, ఏ విధంగా దీనిపైన మనం ప్రభుత్వానికి నివేదించాలి, చర్యలు చేపట్టాలనేటువంటి చూసాం. రామచంద్రపురం నియోజకవర్గంలో ఇళ్ళ పట్టా లేదని ఏ వ్యక్తి కూడా బాధపడటానికి వీల్లేదని, ఇల్లు ఇళ్ళ పట్టాతో వారు జీవించాలని, ఈ 5 సంవత్సరాల కాలంలో వారందరికీ కూడా గృహాలు నిర్మింప చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్న ఆలోచనని అమలుపరచడానికి వారు నియమించినటువంటి ఒక సేవకుడిగా ఈ నియోజకవర్గ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేసి నన్ను శాసనసభకు పంపిన సందర్భంలో వారి యొక్క ఆలోచన తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సంస్థ ఏదైతే టిట్కో నుంచి ఈ కేపీసీ సంస్థ వారు నిర్మాణం చేస్తున్నటువంటి గృహ సముదాయ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. తొందరగా అందరికీ ఇల్లు, అది మా లక్ష్యంగా మేము పనిచేస్తాం.